పాడేరులో వాడవాడలా ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా శాసన సభ్యురాలు కే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళల రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. మహిళలు విద్య, వైద్య, రాజకీయ రక్షణ తదితర రంగాలలో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ నరసింగారావు, అరకు పార్లమెంట్ కార్యదర్శి బుల్లిబాబు, యువజన నాయకులు విశ్వ పాల్గొన్నారు. గౌరవప్రదంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి, గౌరవించబడాలి అని ఈ రోజు మనకంటూ ఒక దినం, మనకంటూ ఒక రోజు ఈ రోజు కేటాయించడం అనేది. అండ్ ఈ రోజు మహిళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరి మనందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహిళా దినోత్సవంతో మా అందరికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఎంతో సంతోషించాల్సినటువంటి రోజు. అండ్ ఈరోజు మహిళా సాధికారత కోసం అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో ఈరోజు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా మహిళలు పురుషులతో సమానంగా రాణించాలన్న ఒక ఉద్దేశంతో ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అండ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు 50% రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ అనేది ఈరోజు అన్ని రంగాల్లో కూడా మేము కల్లారా మేము చూస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అండ్ నిజంగా మా మహిళలకి ఈరోజు ఒక పెద్ద పండుగను మేము భావిస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా ఇంకా ఎలాంటి కష్టాలని కూడా మనము ఎదురు చూడకుండా అండ్ అన్నీ దాటుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మహిళలు అనేవాళ్ళు విఆర్ నోవే లెస్ దెన్ ఎనీవన్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవటానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ ఐ విష్ ఆల్ ఉమెన్ వెరీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ గుడ్. థ్యాంక్ యూ.